జై జయశంకర. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. మీ యొక్క జీవిత భాగస్వామిని మీకు తగిన విధంగా ఎలా ఎంచుకోవాలో సవివరంగా తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అధినేత శ్రీమతి భాగ్యలక్ష్మి రెడ్డి గారు. మేడం గారితో లైవ్లో మాట్లాడాలనుకునేవారు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న లైవ్ నెంబర్స్కి కాల్ చేయండి. వ్యక్తిగతంగా సంప్రదించాలి అనుకునేవారు మేడం గారి వ్యక్తిగత నెంబర్ 9866034439 నెంబర్కు కాల్ చేయండి. మీ ప్రొఫైల్స్ ఇన్ డీటెయిల్స్ ఈ నెంబర్కు వాట్సాప్ చేయవచ్చు. అలాగే హైదరాబాద్ చుట్టుప్రక్కల ప్రాంతాల వారు నేరుగా సంప్రదించాలి అనుకుంటే తార్నాక అడ్రస్ తార్నాక హెచ్ఎండిఏ కాంప్లెక్స్ షాప్ నెంబర్ 48 ఆపోజిట్ బిగ్ బజార్ నందు సంప్రదించవచ్చు. అలాగే బ్రాంచ్ ఆఫీస్ దిల్సుఖ్ నగర్ సంతోషిమాత గుడి ప్రక్కన బస్ డిపో వెనుక ఈ అడ్రస్లో కూడా మీరు సంప్రదించవచ్చు. ఇప్పుడు మేడం గారితో మాట్లాడతాం. నమస్కారం మేడం గారు. ఓం శ్రీ సాయిరామ్. మేడం ముందుగా ఒక మంచి శ్లోకంతో ప్రారంభించండి. ఓం గణానాం ద్వా గణపతి గుంభవామహే కవిం కవీనా ముహ్వస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్వత ఆనశృణ్వన్ నూతిభిస్సి దసాదనం ప్రణోదేవీ సరస్వతీ వాజీవిర్వాజినీమతి దీనామమిత్రయవతు గణేశాయ నమః సరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరిః ఓం. ఓకే మేడం, ఈ శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో స్థాపించి ఎన్నాళ్ళైంది, అసలు మీ అనుభవాలు మాతో పంచుకుంటారా? శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో స్థాపించి 10 సంవత్సరాలు పూర్తవుతుంది. నెక్స్ట్ 3వ తారీఖుకి పూర్తవుతుంది అన్నమాట. వచ్చే నెల 3వ తారీఖు జూన్ 3న స్థాపించడం జరిగింది. ఆ విధంగా 10 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్నాయి. ఈ 10 సంవత్సరాల్లోనే కూడా చాలామందికి అన్ని వర్ణములలోనే కూడా మనము వివాహాలు చేయడం జరిగింది. కొన్ని వందల మందికి వివాహాలు చేయడం జరిగింది. అన్ని విషయాల్లోనే కూడా వాళ్ళ యొక్క సంతృప్తే నాకు ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళు పిల్ల పాపలతో బాగున్నారని ఎవరో వాళ్ళ తాలూకు వాళ్ళు వచ్చి మళ్ళీ మనకి వాళ్ళ ప్రొఫైల్ ఇస్తూ చెప్తారు. ఏమంటే మీరు చేశారు కదండి వివాహం, వాళ్ళు చక్కగా ఇద్దరు పిల్లలు పుట్టారండి, బాగున్నారండి, ఇద్దరు అబ్బాయిలు పుట్టారు, అమ్మాయి అబ్బాయి పుట్టారు, ఇలా రకరకాలుగా చెబుతూ పంచుకుంటూ ఉంటారు ఆనందాన్ని వాళ్ళ తాలూకు వాళ్ళు వచ్చి. ఒక ఇంట్లో వివాహం చేశామంటే కాస్త ఇంచుమించు ఒక 50 మంది దాకా మనకి మళ్ళీ తిరిగి వాళ్ళ మౌత్ టాక్ వల్ల రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ఇంప్రూవ్మెంట్ అనేది వచ్చింది. అందువల్ల శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోకి మా కస్టమర్లే మాకు దేవుళ్ళు అన్నమాట. సరే మేడం, మళ్ళీ ప్రేక్షకుల కోసం మీరు తీసుకొచ్చిన ప్రొఫైల్స్ ఒకసారి చెప్పండి. తప్పనిసరిగానమ్మా. వరుడు కావాలి అంటే అమ్మాయిల ప్రొఫైల్స్ మొట్టమొదటి చెప్తున్నాను, లేడీస్ ఫస్ట్ అంటూ ఉంటారు కదా అందుకని. రెడ్డి డాక్టర్ అమ్మాయి, 26 సంవత్సరాల వయస్సు, 5'8" హైటు, ఎంబీబీఎస్ ఎండి చేసింది పాప. ఈ అమ్మాయికి 3 CR ఇస్తారు. ఈ అమ్మాయికి డాక్టరు అబ్బాయి, ఎండి చేసినటువంటి అబ్బాయి కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్లో 27 సంవత్సరాల అమ్మాయి, 5'5" హైటు, బీటెక్ ఎంఎస్, సాఫ్ట్వేరు 80K వస్తుంది, H1 ఉంది. ఈ అమ్మాయికి కూడా తగినటువంటి యుఎస్ వరుడు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్లోనే 27 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు, బీటెక్ ఎంఎస్, యుఎస్లో ఉంది, నెలకి 4 లక్షల దాకా వస్తుంది. ఈ అమ్మాయికి కూడా తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్లో 26 సంవత్సరాల అమ్మాయి, 5'2" హైటు, ఎంఎస్, యుఎస్, 85K వస్తుంది. ఈ అమ్మాయికి కూడా తగినటువంటి వరుడు రెడ్డి క్యాస్ట్లో కావాలి. అదేవిధంగా 29 సంవత్సరాల వయస్సు, 5'3" హైటు, బీటెక్ ఎంఎస్, సాఫ్ట్వేర్ యుఎస్, 80K వస్తుంది. ఈ అమ్మాయికి చక్కటి వెనకాల మంచి ఆస్తిపాస్తులు అన్నీ ఉన్నాయి. ఆ అమ్మాయి కావాల్సింది ఏమిటంటే H1 ఉన్నటువంటి అబ్బాయి కావాలి. వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు. మరిన్ని వివరాలు చూసే ముందు మన కాలర్తో మాట్లాడదామండి. తప్పనిసరిగా. హలో హలో, నమస్కారం అండి. హలో హలో, నమస్కారం అండి. మీ పేరు? నేను విజయవాడ మాట్లాడుతున్నానండి. టీవీ చూస్తూ మాట్లాడకండి. మీ పేరు? నా పేరు కరుణ్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము విజయవాడ నుంచి. విజయవాడ నుంచి అండి. సరే మేడం గారితో మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్కారం అండి. ఎవరికి కావాలి, అబ్బాయికా అమ్మాయికా వివాహం? అబ్బాయికి అండి. అబ్బాయి ఏం చదువుకున్నాడు? ఇంటర్ చదువుకున్నాడండి. ఓకే అమ్మా. క్యాస్ట్ ఏంటి? ఇంటర్ చదువుకున్న వాళ్ళకి కష్టం అమ్మా. డిగ్రీ చేసి ఉద్యోగాలు చేసేటటువంటి అమ్మాయిలు ఎక్కువగా ఉన్నారు. ఓకేనమ్మా. అప్పుడు మరి మీరు, మేము మీ దాంట్లో కట్టాం కదండి, అప్పుడు మీరు మాకు చెప్పాలి కదండి.
మీరు ఇప్పుడు బయోడేటా పంపిస్తారండి, బాగా గుర్తుపెట్టుకోండి. మీరు బయోడేటా పంపిస్తే ఇంటర్మీడియట్ వాళ్ళకి, మాకు టెన్త్ క్లాస్ పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు లేరు, అందరూ కూడా డిగ్రీలు చదువుతున్నారు. డిగ్రీలు వాళ్ళు ఇంటర్మీడియట్ వాళ్ళని ఒప్పుకోవట్లేదు. మీరు మాకు బయోడేటా పెట్టారు, బయోడేటా పెడితే తప్పనిసరిగా మేము వెంటనే చర్య తీసుకొని మీకు పంపించాలి. ప్రొఫైల్స్ పంపించడానికి అక్కడ ఏంటంటే ఎవరు కూడా ఇంటర్మీడియట్ అంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. డిగ్రీ పీజీ చేసిన వాళ్ళు కావాలి. మా పిల్లలు 5 లక్షలు 10 లక్షలు అలా ప్యాకేజీలో ఉన్నారు, అందుకని అలాంటి వరుణ్ణి చూడండి అని అమ్మాయిల వాళ్ళు అంటున్నారు అన్నమాట. అందుకని మీరు పెట్టినా నేనేమీ చేయలేకపోయాను, అది సంగతి. కరుణ్ గారు, మీకు తగిన సంబంధం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు ఇన్ఫామ్ చేస్తారండి. అలాగే మేడం, మరిన్ని ప్రొఫైల్స్ చూద్దామండి. ఓకేమ్మా. ఇది రెడ్డి క్యాస్ట్లోనేమ్మా అబ్బాయిలు. అబ్బాయిల యొక్క వివరాలు చెప్తున్నాను నేను. ఇప్పుడు ఇందాకనేమో అమ్మాయిల గురించి చెప్పుకున్నాం కదా, ఇప్పుడు అబ్బాయిల గురించి చెప్పుకుందాం. రెడ్డి క్యాస్ట్లో 27 సంవత్సరాల అబ్బాయి, 5'8" హైటు, ఎంబీబీఎస్ MD, 10 CR ఉంది అబ్బాయికి. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు రెడ్డి క్యాస్ట్లో కావాలి. అదేవిధంగా 30 సంవత్సరాల అబ్బాయి, 5'10" హైటు, బీటెక్ MS అండి, 5 లాక్స్ వస్తుంది ఫర్ మంత్, 8 CR ఉంది అబ్బాయికి. ఈ అబ్బాయికి కూడా తగినటువంటి వధువు H1 ఉన్నది అబ్బాయికి. H1 ఉన్నటువంటి అమ్మాయి రెడ్డి క్యాస్ట్లో కావాలి. అదేవిధంగా 28 సంవత్సరాల అబ్బాయి, 5'10" హైటు, బీటెక్ MBA, యుఎస్లో 130K వస్తుంది ఇతనికి. అందువల్ల ఎవరైనా సరే రెడ్డి క్యాస్ట్ అమ్మాయిలు, యుఎస్లో MS చేసిన వాళ్ళు ఉంటే వెంటనే మిమ్మల్ని సంప్రదించండి. అదేవిధంగా 27 సంవత్సరాల అబ్బాయి, 5'10" హైటు, బీటెక్ MS, సాఫ్ట్వేరు, యుఎస్లో 150K వస్తుంది. ఆ 150K ఉన్నటువంటి ఈ అబ్బాయికి ఎవరైనా సరే మీరు మీ అమ్మాయి MS చేసినా యుఎస్లో ఉన్నా మీరు వెంటనే మిమ్మల్ని సంప్రదించండి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్లో 27 సంవత్సరాలు, 6 ఫీట్ అబ్బాయి, యుఎస్లో 125K ఉంది అబ్బాయికి. ఈ అబ్బాయి గురించి కూడా వాళ్ళు వివాహం చేయాలని తొందరపడుతున్నారు, అందుకని ఎవరైనా సరే సంప్రదించండి. ఇవే కాకుండా హైదరాబాద్లో, చెన్నైలో, బెంగళూరులో చేస్తున్నటువంటి రెడ్డి క్యాస్ట్ అబ్బాయిలు అమ్మాయిలు చాలామంది ఉంటారండి. అందువల్ల సమయాభావం చేత కొన్ని మాత్రమే చదవడం జరుగుతుంది, ఆ విషయాన్ని గమనించగలరు. సరే మేడం. మేడం గారితో లైవ్లో మాట్లాడాలి అనుకునేవారు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న లైవ్ నెంబర్స్కి కాల్ చేయండి. వ్యక్తిగతంగా సంప్రదించాలనుకునేవారు మేడం గారి వ్యక్తిగత నెంబర్ 9866034439 నెంబర్కు కాల్ చేయండి. మీ ప్రొఫైల్స్ అండ్ డీటెయిల్స్ ఈ నెంబర్కు వాట్సాప్ చేయవచ్చు. హైదరాబాద్ చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాల వారు నేరుగా మేడం గారిని సంప్రదించాలి అనుకుంటే తార్నాక అడ్రస్లో సంప్రదించవచ్చు. తార్నాక HMDA కాంప్లెక్స్, షాప్ నెంబర్ 48, ఆపోజిట్ బిగ్ బజార్, బ్రాంచ్ ఆఫీస్ దిల్సుఖ్ నగర్, సంతోష మతగుడి ప్రక్కన బస్ డిపో వెనుక. ఈ అడ్రస్లో కూడా మీరు నేరుగా మేడం గారిని సంప్రదించవచ్చు మేడం. ఓకే మేడం. అలాగే మీరు ఈ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ద్వారా రెండవ వివాహాలు కూడా చేస్తూ ఉంటారా? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు? చాలా మంచి ప్రశ్న అమ్మ. చాలామందికి ఇప్పుడు రెండో వివాహానికి ఎలా చూసుకోవాలి, ఎలా చేసుకోవాలనుకుంటూ ఉంటారు. ఈ రెండో వివాహం అనేది ఏమిటంటే, మొట్టమొదట భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చినా లేకపోతే ఇద్దరికీ పరస్పరం ఒక అవగాహన అన్యోన్యత తగ్గిపోయినా సరే వీళ్ళు ఏమిటంటే డైవర్స్ తీసుకోవడం జరుగుతుంది. పూర్వం ఏమిటంటే ఒక స్త్రీ ఎంతకాలమైనా సరే భర్త వేరే దూరదేశాలకు వెళ్ళి రాకపోయినా సరే అలాగే ఉండి అలాగే బాధపడుతూ వేదన చెందుతూ ఉండేవారు. ఇప్పుడు ఏమిటంటే సొసైటీలో అందరూ కూడా చదువుకుంటున్నారు. ఇప్పుడు ఆడపిల్లలు బాగా చదువుకుంటున్నారు, మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళకి కూడా ఈ ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం ఇవన్నీ కూడా బాగానే ఉంటున్నాయి. అందువల్ల పూర్వకాలానికి ఇప్పటికీ కూడా వాళ్ళ ఆలోచన విధానంలో ఇండివిజువాలిటీ వచ్చి అందువల్ల ఏంటంటే ఏమాత్రం తేడాలు వచ్చినా కూడాని ఎందుకు లైఫ్ అంతా ఇలాగే సఫర్ అవ్వాలా అని చాలా సఫర్ అయ్యి వాళ్ళ వల్ల కాకపోతేనే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ డైవర్స్ తీసుకుంటారు. అట్లాంటప్పుడు ఈ రెండో వివాహానికి వచ్చినప్పుడు రెండో వివాహంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, మొట్టమొదట ఏ పద్ధతుల్లో మోసపోయారో ఆ విధంగా మోసపోకుండా పరిచయం మా వంతు, సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో స్లోగను, పరిశీలన మీ వంతు. పరిశీలన అనేది కంప్లీట్గా మీకు మేము పరిచయం చేసి వాళ్ళ అడ్రస్ ఇచ్చి ఫోన్ నెంబర్ ఇచ్చి మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకుని సాటిస్ఫాక్షన్ కంప్లీట్గా అయిన తర్వాత అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఉద్యోగాలు చేస్తుంటే వాళ్ళ సాలరీ స్లిప్పు, వాళ్ళ చదువుల వివరాలు ఏ విధంగానే మోసపోకుండా అన్నీ ఎంక్వైరీ చేసుకుని, వాళ్ళ కుటుంబాన్ని గురించి అన్నీ ఎంక్వైరీ చేసుకుని మీకు పూర్తిగా సమ్మతమైతేనే
మరలా తిరిగి ఇంకొక మీటింగ్ ఏర్పాటు చేసుకుని మనం మాట్లాడటం జరుగుతుందన్నమాట. అందువల్ల పరిచయం ఎప్పుడు కూడా మా వంతు పరిశీలన కంప్లీట్ బాధ్యత మన అబ్బాయి కానీ అమ్మాయి కానీ. మన పిల్లలు ఎంతో జాగ్రత్తగా వాళ్ళ జీవితం చాలా బాగుండాలి కాబట్టి రెండో వివాహం ఏంటి మొట్టమొదటి వివాహం ఏంటి చాలా జాగ్రత్త తీసుకోవాలి. సరే మేడం, ఇప్పుడు మరిన్ని ప్రొఫైల్స్ చూద్దామండి. తప్పనిసరిగానమ్మా. కాపు క్యాస్ట్, 27 సంవత్సరాలు, 6 ఫీట్ హైట్, ఎంటెక్ ఎంబీఏ, మేనేజర్గా చేస్తున్నాడండి అబ్బాయి. కాపు నాయుడు క్యాస్టు. అయితే ఏంటంటే 12 లక్షలు వస్తుంది సాలరీ. ఈ అబ్బాయికి తగినటువంటి నాయుడు క్యాస్టు కాపు క్యాస్ట్లో వధువు కావాలి. అబ్బాయికి 27 సంవత్సరాలే, కుటుంబం కూడా చాలా చిన్న ఫ్యామిలీ, వాళ్ళ తండ్రి కూడా ఒక జనరల్ మేనేజర్ స్థాయిలో ఉన్నారు. అందుకని మంచి కుటుంబం, మీరు వెంటనే ఎవరైనా సరే ముందుకు రావచ్చు. నెక్స్ట్ 300 కాపు క్యాస్ట్ అండి, 27 సంవత్సరాలు, 5'8" హైటు, ఎంఎస్, లండన్లో ఆయన ఎంఎస్ చేసి వచ్చారు. ప్రజెంటు బిజినెస్లో ఆయన 6 లాక్స్ పర్ మంత్ సంపాదిస్తున్నారు. వాళ్ళకి 100 సీఆర్ ఉంది. 300 కాపు రెడ్డి చౌదరి, ఇవి చూస్తామంటున్నారు వాళ్ళు. కాపు క్యాస్ట్ కానీ, 300 కాపు కానీ, రెడ్డి కానీ, ఈ క్యాస్ట్ నెంబర్ చూస్తానంటున్నారు. అబ్బాయి చాలా వైట్ ఉంటాడు, అందంగా ఉంటాడు, హైట్ బాగుంది. అందుకని మంచి ఫ్యామిలీ, అందుకని ఎవరైనా సరే అమ్మాయి అందంగా ఉంటే కనుక ఈ యొక్క కట్న కానుకల విషయంలో కొంచెం లిబరల్గానే ఉంటారు వాళ్ళు. అందుగురించి ఆ విషయంలో భయపడకుండా మీరు మమ్మల్ని వెంటనే నేరుగా సంప్రదించండి. తర్వాత పద్మశాలి క్యాస్ట్ అండి, 28 సంవత్సరాలు, 5'9" హైటు, గవర్నమెంటు డాక్టరు, 60,000 జీతం వస్తుంది ఆయనకి. ఆ అబ్బాయికి తగినటువంటి వధువు పద్మశాలి క్యాస్ట్లో కావాలి. డాక్టర్ కానీ లేకపోతే ఎనీ పీజీ చేసినటువంటి అమ్మాయి కావాలి. అదేవిధంగా గౌర్స్ క్యాస్ట్లో 29 సంవత్సరాల అబ్బాయి, 5'9 హైటు, బీటెక్, 1,10,000 వస్తుంది అబ్బాయికి నెలకి. గౌర్స్ క్యాస్ట్లో వధువు కావాలి. అదేవిధంగా ముదిరాజ్ క్యాస్ట్లో 25 సంవత్సరాల అబ్బాయి, 5'10 హైటు, బీటెక్ సాఫ్ట్వేరు, 19 లాక్స్ వస్తుంది ఫర్ యాన్యువల్ ఇన్కమ్. ఈ అబ్బాయికి ముదిరాజ్ క్యాస్ట్లో అమ్మాయి కావాలి. సరే మేడం. అలాగే మేడం గారితో లైవ్లో మాట్లాడాలి అనుకునేవారు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న లైవ్ నెంబర్స్కి కాల్ చేయండి. మేడం గారిని వ్యక్తిగతంగా సంప్రదించాలి అనుకునేవారు మేడం గారి వ్యక్తిగత నెంబర్ 9866034399 నెంబర్కు సంప్రదించవచ్చు. అలాగే మీ ప్రొఫైల్స్ అండ్ డీటెయిల్స్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయవచ్చు. అలాగే హైదరాబాద్ చుట్టుప్రక్కల ఉన్నవారు నేరుగా సంప్రదించాలి అనుకుంటే తార్నాక అడ్రస్, తార్నాక HMDA కాంప్లెక్స్, షాప్ నెంబర్ 48, ఆపోజిట్ బిగ్ బజార్, ఈ అడ్రస్ నందు సంప్రదించండి. అలాగే బ్రాంచ్ ఆఫీస్ దిల్షుక్ నగర్, సంతోష్ మాత గుడి ప్రక్కన, బస్ డిపో వెనుక, ఈ అడ్రస్లో కూడా మీరు సంప్రదించవచ్చు. అలాగే మేడం, మీ శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ద్వారా వర్ణాంతర వివాహాలు కూడా చేస్తూ ఉంటారు. అంటే ఏమవుతుందంటేనండి, తల్లిదండ్రులు పూర్వము ఎలా ఉండేదంటే, ఒక 25 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహాలు అయిన వాళ్ళకి పిల్లలు పుడతారు. ఆ పిల్లలకి వివాహం చేయాలి. తల్లి క్యాస్ట్కి తల్లి కానీ తండ్రి క్యాస్ట్కి కానీ వాళ్ళు ప్రాముఖ్యత ఇచ్చి అడుగుతారు. ఏమండి, మేము పలానా క్యాస్ట్లో పుట్టాము, అందుకని అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వాళ్ళు మా క్యాస్ట్లో చూడండి అంటారు. అంటే ట్రై చేస్తాం. ట్రై చేసిన తర్వాత అయిపోతుందా, అయిపోతుంది వెంటనే. కానీ కొన్ని కొన్ని విషయాల్లో అబ్బాయి అమ్మాయి తల్లిదండ్రులు కానీ అబ్బాయి తల్లిదండ్రులు కానీ తండ్రి ఎవరు తల్లి ఎవరు అని వాళ్ళు అనుకొని ఆ విధంగా ఆ క్యాస్ట్ వాళ్ళు ముందుకు రాకపోతే వేరొక వర్ణంలో, అంటే ఏమిటి, కొన్ని కొన్ని క్యాస్ట్లో అమ్మాయిలు చాలా తగ్గిపోయారు. అందుకని ఇతర కులముల వాళ్ళని వాళ్ళు చేసుకుంటున్నారు వివాహం. అలాంటి వర్ణాంతర వివాహాలు కూడా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ద్వారా పరిచయం మా వంతు, పరిశీలన మీ వంతు అని చెబుతూ వాళ్ళు కరెక్ట్గా పరిశీలన చేసుకున్న తర్వాత వాళ్ళు ఓకే అంటే చాలామందికి చేసాం. అందరూ కూడా చాలా బాగున్నారు. వాళ్ళు పిల్ల పాపలతో బాగున్నారు. అమ్మాయి వాళ్ళ ఇంటికి తెచ్చుకున్నప్పుడు వాళ్ళ పిల్ల అవుతుంది కాబట్టి వాళ్ళు ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళైనా సరే చాలా ఆనందంగా ఉండడం జరిగింది. పేరెంట్స్ కూడా సంతోషంగా ఉన్నారు. సరే మేడం, మీరు తీసుకొచ్చిన ప్రొఫైల్స్ మరిన్ని వివరాలు మాకు చెప్పండి. ఓకేమ్మా, ఇప్పుడు అమ్మాయిల గురించి ఒకసారి చెప్పుకుందామమ్మా. గంగపుత్ర క్యాస్ట్ అండి, 29 సంవత్సరాల అమ్మాయి, 5'3 హైటు, బీటెక్, 7 లక్షల ప్యాకేజీలో ఉంది గంగపుత్ర క్యాస్ట్. ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా యాదవ క్యాస్టు, 25 సంవత్సరాలు, 5'9 హైటు, ఎల్ఎల్బి చేసి మంచి సింగపూర్లో ఉన్నటువంటి వధువుకి వరుడు కావాలి. అంటే ఏమిటి అంటే, అమ్మాయి బాగా హైట్ కాబట్టి 6 అడుగుల అబ్బాయి కావాలన్నమాట యాదవ క్యాస్ట్లో. అదేవిధంగా ఈ యాదవలో ఏ శాఖ అయినా సరే వీళ్ళకి అభ్యంతరం ఏం లేదు.
రజకా క్యాస్టు 32 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు, టీసీఎస్లో పనిచేస్తుంది, 52,000 జీతం వస్తుంది. రజకా క్యాస్ట్ వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు. అదేవిధంగా ఎస్సీ క్యాస్టు మాల, 27 సంవత్సరాల అమ్మాయి, 5'2" హైటు, బీటెక్ సాఫ్ట్వేరు, 65,000 సాలరీలో ఉంది. ఎస్సీ క్యాస్ట్ వాళ్ళు ఎవరైనా సరే హిందూస్ మమ్మల్ని సంప్రదించవచ్చు. అదేవిధంగా ఎండీ క్యాస్ట్ వాళ్ళు, 26 సంవత్సరాల వయస్సు, 5'3" హైటు, బీటెక్, ఫర్ యాన్యువల్ ఇన్కమ్ 5 లక్షలు వస్తుంది అమ్మాయికి, అంటే 40,000 పైన వస్తుంది జీతం, 40,000 దాకా పైన వస్తుంది. అందువల్ల ఎండీ క్యాస్ట్ వాళ్ళు ఎవరైనా సరే, గవర్నమెంట్ ఉద్యోగస్తులైనా, సాఫ్ట్వేర్ వాళ్ళైనా, ప్రైవేట్ ఎంప్లాయీస్ అయినా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు. అదేవిధంగా విశ్వబ్రాహ్మణ్ క్యాస్టు, 37 సంవత్సరాలు అమ్మాయి, 5'2" హైటు, ఎంసీఏ చేసి ప్రైవేట్ టీచర్గా జాబ్ చేస్తుంది. ఈ పాపకి సెకండ్ మ్యాచ్ ఇది, అందుకని విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ వాళ్ళు ఎవరైనా ముందుకొస్తే ఈ అమ్మాయి వివాహానికి రెడీగా ఉంది. 40 ఇయర్స్ దాకా ఉన్నా సరే వీళ్ళు చూస్తారు, ఆ విషయాన్ని గమనించగలరు. సరే మేడం, మేడం గారితో లైవ్లో మాట్లాడాలి అనుకునే వారు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న లైవ్ నెంబర్స్కి కాల్ చేయండి. వ్యక్తిగతంగా సంప్రదించాలనుకునే వారు మేడం గారి వ్యక్తిగత నెంబర్ 9866-0444-39 నెంబర్కు సంప్రదించవచ్చు. మీ ప్రొఫైల్స్ అండ్ డీటెయిల్స్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే హైదరాబాద్ చుట్టుప్రక్కల ఉన్నవారు నేరుగా మేడం గారిని సంప్రదించాలనుకుంటే తార్నాక అడ్రస్, తార్నాక HMDA కాంప్లెక్స్, షాప్ నెంబర్ 48, ఆపోజిట్ బిగ్ బజార్, అలాగే బ్రాంచ్ ఆఫీస్ దిల్షుక్ నగర్, సంతోష్ మత గుడి ప్రక్కన, బస్ డిపో వెనుక, ఈ అడ్రస్లో కూడా మీరు నేరుగా సంప్రదించవచ్చు. అలాగే మేడం, మీ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అసలు, శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొసీజర్ చెప్పండి ఒకసారి. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో ఏంటంటే, మొట్టమొదట ఎవరైతే ఇప్పుడు ఎవరికి ఇంట్లో వివాహం కాని అమ్మాయి కానీ అబ్బాయి కానీ వధూవరులు ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా మాకు మీ టీవీ జయజయశంకర టీవీ ద్వారా కానీ, లేకపోతే నా నెంబరు ఎవరు ఎవరొకళ్ళు ఇస్తూ ఉంటారు, ఆ నెంబర్ ద్వారా కానీ నాకు ఫోన్ చేయడం జరుగుతుంది. మా ఆఫీసుకి కానీ నాకు కానీ ఫోన్ చేస్తారు. ఫోన్ చేసిన తర్వాత అపాయింట్మెంట్ టైం తీసుకొని ఆ టైంకి వాళ్ళు వస్తారు. ఆ టైంకి నేను తప్పనిసరిగా ఉండి కలుస్తాను వాళ్ళని. కలిసిన తర్వాత వాళ్ళ యొక్క వివరాలన్నీ కూడా కంప్లీట్ చెప్తారు. కొంతమంది ఇప్పుడు టీవీ షోలో కానీ లైవ్లో కానీ చెప్పలేకపోవచ్చు. నాతో పర్సనల్గా నా నెంబర్ ఎలాగ నా పక్కన కనిపిస్తుంది కాబట్టి 9866-0444-39 నేను ఎప్పుడు కూడా ఎత్తుతాను. సాయంత్రం 8 గంటల వరకు నేను ఎత్తుతాను. ఆలోగా మీరు ఫోన్ చేయొచ్చు. ఆ తర్వాత ఏంటి అంటే, మీరు ఫోన్ చేసినప్పుడు మీ వివరాలు కంప్లీట్ చెప్పి, వాట్సాప్ కూడా అదే నెంబర్కి ఉంది కాబట్టి మీరు ఆ నెంబర్కి వాట్సాప్ చేసినప్పుడు అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళకి ఎలాంటి మ్యాచ్ అయితే బాగుంటుంది అనేది మేము ఆలోచించడానికి మీరు వచ్చే ముందు మాకు వాట్సాప్ చేస్తే మేము కొంచెం ఆలోచించుకుని అప్లికేషన్ అన్నీ కూడా మేము రెడీ పెట్టుకుంటాం. మీరు వచ్చి అప్లికేషన్ అంతా కూడా ఫిల్ చేసి మీరు పర్సనల్గా వ్యక్తిగతంగా మీరు చెప్పాల్సినటువంటి విషయాలన్నీ కూడా మాతో మాట్లాడతారు. అలా మాట్లాడిన తర్వాత మేమేం చేస్తామంటే, అవన్నీ కూడా మీరు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా నోట్ చేసుకొని అవన్నీ కూడా పర్సనల్గానే ఉంచుతాను తప్ప, ఆ పెళ్లి సంబంధం దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళకి మీ అంగీకారంతో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అంతేగాని మొట్టమొదటే అమ్మాయికి ఇంత ఇస్తారండి, అబ్బాయికి అంత వస్తుందండి అని చెప్పము. మొట్టమొదటి ఏంటంటే, ముందు అబ్బాయికి అమ్మాయికి ఫొటోస్ నచ్చిన తర్వాత మీరు వాళ్ళకి పంపించమంటే, అమ్మాయిల విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటాం, పంపించమంటేనే వాళ్ళకి పంపిస్తాము. సంబంధాల ఎంపిక అంతా కూడా మీ చేతిలోనే ఉంటుంది. వీళ్ళకి బాగున్నారండి, ఈ పిల్లాడి ప్యాకేజ్ బాగుందని అమ్మాయి తల్లిదండ్రులు చెప్పినప్పుడు యాజ్ ఏ లేడీగా మొట్టమొదటి లేడీస్ వాళ్ళకి నేను ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి వాళ్ళు ఎంపిక చేసినటువంటి సంబంధాలు వాళ్ళకి పంపించి వాళ్ళ అభిప్రాయం తెలుసుకొని వాళ్ళని మిమ్మల్ని కూడా మేము ఆఫీసులోనే ఒక ఆదివారం పూట మీటింగ్ ఏర్పాటు చేస్తాం. మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు అబ్బాయి అమ్మాయి కూడా రావడం జరుగుతుంది లోకల్గా ఉంటే, లేకపోతే ఏయూస్లోనే ఉన్నప్పుడు అబ్బాయి కానీ అమ్మాయి కానీ మీ తల్లిదండ్రులు కలుసుకొని మాట్లాడుకొని పిల్లల ఫోన్ నెంబర్లు మార్పిడి చేసుకొని పెద్దవాళ్ళ ఫోన్ నెంబర్స్ అడ్రస్ కూడా మార్పిడి చేయడం జరుగుతుంది. మేము అంత జాగ్రత్తగా చేసిన తర్వాత వాళ్ళు పిల్లలకి ఫోన్ చేసి చెప్తారు, ఒక్కసారి మీరు మాట్లాడుకోండి అని. వాళ్ళు టైం చూసుకొని మాట్లాడుకొని అవసరమైతే వెంటనే కలుసుకుని కూడా మాట్లాడుకుని వాళ్ళ అంగీకారం తెలిపిన తర్వాత వీళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ వీళ్ళు అన్నీ కూడా మాకు ఏమైతే చెప్పారో, ఏమైతే నోట్ చేశామో అన్నీ కూడా వివరంగా చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా జరిగినటువంటి పెళ్ళిళ్ళే ఇప్పటి వరకు కాస్త ఇంచుమించు 200-300 మంది దాకా చేయడం జరిగింది. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు చెప్పిన విషయాలు తప్ప అంతకంటే ఒక్క విషయం ఎక్స్ట్రా వేసి చెప్పడం జరగదు.
ఎప్పుడైనా సరే సత్యం ఎక్కడైతే ఉందో అప్పుడు నిష్కల్మషమైనటువంటి మనస్సుతో నిక్కర్చిగా మాట్లాడటం జరుగుతుంది. అదే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో ఉన్నటువంటి విశేషం. సరే మేడం, మీరు తీసుకొచ్చిన ప్రొఫైల్స్ చూద్దాం మేడం. తప్పనిసరిగానమ్మా. ఇప్పుడు వరుడు కావాలి అమ్మాయిలవి. కాపు క్యాస్ట్ అండి, 31 ఇయర్స్ ఈ పాపకి. బీటెక్ చేసింది, 5'3" హైటు, గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉంది. అమ్మాయికి 8 లక్షల ప్యాకేజీలో ఉంది. కాపు క్యాస్ట్, వరుడు కావాలి. అలాగే కాపులో 93లో పుట్టి, యుఎస్లో ఉందండి పాప. ఆ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. వాళ్ళు సాయి భక్తులు, అందువల్ల సాయి డివోటీస్ అయితే చాలా బెటర్ అంటున్నారు. అందువల్ల ఎవరైనా సరే యుఎస్లో వరుడు ఉన్నవాళ్ళు కాపు క్యాస్ట్లో తప్పనిసరిగా మమ్మల్ని సంప్రదించండి. అదేవిధంగా కాపు క్యాస్ట్లో 91, 92లో పుట్టినటువంటి అమ్మాయికి పెళ్ళైన వారం రోజుల్లోనే డైవర్స్ అయింది. ఆ అమ్మాయికి కూడా తగినటువంటి వరుడు కావాలి. వాళ్ళ ఫాదర్ కూడా మంచి జనరల్ మేనేజర్ స్థాయిలో ఉన్నారు. అమ్మాయి బాగుంటుంది, అమ్మాయి హైట్ 5'1" అలా ఉంటుంది. అమ్మాయి చదువు కూడా బీటెక్ చేసింది, జాబ్ చేయట్లేదు. ఈ అమ్మాయి గురించి కూడా మీరు వెంటనే సంప్రదిస్తే కాపు మ్యాచ్, కాపు సంబంధాలు చాలా ఉన్నాయి. అమ్మాయిలు చాలామంది ఉన్నారు, అబ్బాయిలు వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి. ఆ తర్వాత గౌడ్స్ క్యాష్లో 28 సంవత్సరాల అమ్మాయి, 5'5" బీటెక్ ఎంబీఏ, 50,000 శాలరీలో ఉంది. ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి. సరే మేడం, మేడం గారితో లైవ్లో మాట్లాడాలనుకునేవారు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న లైవ్ నెంబర్స్కి కాల్ చేయండి. వ్యక్తిగతంగా సంప్రదించాలనుకునేవారు మేడం గారి వ్యక్తిగత నెంబర్ 9866-0444-39 నెంబర్కు సంప్రదించవచ్చు. మీ ప్రొఫైల్స్ అండ్ డీటెయిల్స్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మేడం గారిని నేరుగా సంప్రదించాలనుకునేవారు తార్నాక్ అడ్రస్, HMDA కాంప్లెక్స్, షాప్ నెంబర్ 48, ఆపోజిట్ బిగ్ బజార్, అలాగే బ్రాంచ్ ఆఫీస్ దిల్షుక్ నగర్, సంతోష్ మధుగుడి ప్రక్కన బస్ డిపో వెనుక, ఈ అడ్రస్లో కూడా మీరు సంప్రదించవచ్చు. అలాగే మేడం, వివాహాలు ఆలస్యం అవుతూ ఉంటాయి కదా, దానికి కారణాలు ఏంటంటారు? వివాహం ఆలస్యం అవ్వడానికి కారణాలు ఏంటంటే జాతక ప్రభావం అనే చెప్పుకోవచ్చమ్మా. కుజదోషమున్న వివాహం ఆలస్యం అవుతుంది. శని భగవానుడు లగ్నంలో కానీ, రెండో ఇంట కానీ, అతను కళత్ర స్థానంలో కానీ ఉన్న వివాహం ఆలస్యం అవుతుంది. అలాగే జ్యోతిష్యపరంగా మనం మాట్లాడుకున్నట్లయితే ఆలస్య వివాహాలకి కారణాలు అనేకంగానే ఉంటున్నాయి. అంటే జాతకం ఫస్ట్ కారణంగా ఉంటుంది. ఇంకా ఏమిటంటే కొంతమంది ఉన్నారంటే ఇంట్లో బాధ్యతలన్నీ కూడా వాళ్ళు మోస్తారు. మోసి అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహం తర్వాత చేసుకుందాం, నా తమ్ముడు చదువుకోవాలి, నా చెల్లెళ్ళు చదువుకోవాలని కుటుంబ బాధ్యతలతో వివాహం లేట్ చేసుకునే వాళ్ళు కూడా ఆలస్య వివాహానికి అవుతుంది. వాళ్ళకు కూడా జాతకం పరిశీలించినప్పుడు తప్పనిసరిగా జాతకంలో కూడా ఏదో ఒకటి ఆలస్యానికి కారకత్వం కనిపిస్తుంది. అందువల్ల జాతక పరిశీలన వివాహం దగ్గరగా వచ్చి పెళ్లి సంబంధాలు తప్పిపోతున్నా, లేకపోతే అవుతుందనుకున్న సంబంధం ఏదో చిన్న కారణంగా వాళ్ళు ఆగిపోయినా, మీరు వెంటనే జాతక పరిశీలన చేసుకోండి. జాతక పరిశీలన చేసుకొని కొన్ని దానాలు, శాంతి ప్రక్రియలు, జపాలు చేయించుకున్నట్లు అయితే తప్పనిసరిగా ఆ పరిహారాలతో ఆ యొక్క గ్రహాలు చల్లబడి మనకి వివాహం అవ్వడానికి చాలా చాలా కారణం అవుతుంది. సరే మేడం, ఇప్పుడు మరిన్ని ప్రొఫైల్స్ చూద్దామండి. ఓకే అమ్మా, తప్పనిసరిగానే. 2 క్యాస్ట్లోనండి, వరుడు కావాలి. 30 సంవత్సరాల అమ్మాయి అండి, 5'5" ఎంఎస్ యుఎస్లో 90K ఉంది పాప. ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు యుఎస్లో ఉన్నటువంటి అబ్బాయి కావాలి. అదేవిధంగా 2 క్యాస్ట్లో, 25 సంవత్సరాల పాప, 5'2" బీటెక్ చేసింది, సాఫ్ట్వేరు, 4 లక్షల శాలరీలో ఉంది సంవత్సరానికి. ఈ అమ్మాయికి కూడా తగినటువంటి వరుడు కావాలి. 2 క్యాస్ట్లోని 23 సంవత్సరాల అమ్మాయి, 5'3" బీటెక్, సైంటిస్ట్గా ఉంది అమ్మాయి, 14 లాక్స్ శాలరీలో ఉంది. ఏ అమ్మాయి గురించి కూడా 23 ఏళ్ళే కాబట్టి 25, 26 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అబ్బాయిలు గల వాళ్ళందరూ కూడా వెంటనే మమ్మల్ని సంప్రదించండి. హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది అమ్మాయి. ఆ తర్వాత 2 క్యాస్ట్లోనే 28 సంవత్సరాల అమ్మాయి, 5'2" బీటెక్ చేసింది, ఎంటెక్ చేసింది. ఈ అమ్మాయి వెనకాల 1 CR ఇస్తారు, మంచి ప్రాపర్టీ ఉంది అమ్మాయికి. తర్వాత ఏంటి అంటే 4 లాక్స్ ఫర్ యాన్యువల్ ఇన్కమ్ వస్తుంది. ఈ అమ్మాయి వివాహం కోసం కూడా పెద్దవాళ్ళు అనుకుంటున్నారు వివాహం చేసేద్దామని, మీరు వెంటనే సంప్రదించండి. అదేవిధంగా 2 క్యాస్ట్లోని 25 సంవత్సరాల అమ్మాయి, 5'5" బీటెక్ ఎంబీఏ, వెల్ సెటిల్డ్, ఈ అమ్మాయికి రెండో పెళ్ళికి వరుడు కావాలి. రెండో పెళ్ళికి ఎవరైనా సరే వరుడు ఉన్నటువంటి వాళ్ళు 2 క్యాస్ట్లో మమ్మల్ని సంప్రదించవచ్చు. సరే మేడం,
మేడం గారితో లైవ్లో మాట్లాడాలి అనుకునేవారు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న లైవ్ నెంబర్స్కి కాల్ చేయండి. వ్యక్తిగతంగా సంప్రదించాలి అనుకునేవారు మేడం గారి వ్యక్తిగత నెంబర్ 9 8 6 0 3 4 3 9 నెంబర్కు సంప్రదించవచ్చు. అలాగే ఈ మీ ప్రొఫైల్స్ అండ్ డీటెయిల్స్ ఈ నెంబర్కు వాట్సాప్ చేయండి. అలాగే మేడం, ఇప్పుడు జపమాలతో జపం చేసుకుంటూ ఉంటారు కదండి, ఏ ఏ వేళతో చేసుకోవాలి సార్? జపమాలతో జపం చేసుకోవడం వల్లమ్మ అంటే ఏంటంటే, ప్రతి దానికి కూడా ఇప్పుడు సపోజ్ చూపుడు వేలతో జపం చేసుకుంటున్నాము, అది ఒక ఐశ్వర్యానికి ఈశ్వరతత్వానికి ప్రతీక అంటాము. అదేవిధంగా చిటికెన వేలతో చేస్తూ ఉంటారు. మనం అనుకున్నటువంటి సంకల్పం చేసుకుంటున్నామో అది నెరవేరుతుంది అంటారు. అదేవిధంగా 108 పూసలు ఉన్నటువంటి తులసిమాల కానీ రుద్రాక్షలు కానీ జపమాలలు మనం వాడటం వలన, ఈ తామర గింజలతో చేసినటువంటి లక్ష్మీ కటాక్షం కోసం ఆ జపమాలలు కానీ మనం వాడటం వల్ల, ఆ యొక్క ఈశ్వరుడు యొక్క ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదాశివం అన్నారు. అందువల్ల ఆ యొక్క ఈశ్వర తత్వంలో ఆ ఐశ్వర్యం ఉంది కాబట్టి అన్ని రకాల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి సుమా అని చెప్పబడింది. మారేడు దళమే తెచ్చి ఇచ్చిన ఈశ్వరుడు మనకి ఐశ్వర్యాభివృద్ధికి కారకుడవుతాడు. ఐశ్వర్యాభివృద్ధికి కారకురాలైనటువంటి అమ్మవారు లక్ష్మీదేవికి మనం మారేడు దళంతో చక్కగా గంధంతో ఆమెను అర్చించినా సరే ఆమె ప్రసన్నురాలవుతుంది సుమా, ఆ విధంగా చెప్పడం జరిగింది. అందువల్ల ఈ జపమాలలు మనము ధరించినప్పుడు మనం వాడినప్పుడు ధరించేవి జపానికి పనికిరావు, జపానికి పనికొచ్చేవి దేవుడి దగ్గరే పెట్టుకోవాలి. సరే మేడం. మేడం గారిని వ్యక్తిగతంగా సంప్రదించాలి అనుకునేవారు మేడం గారి వ్యక్తిగత నెంబర్ 9 8 6 0 3 4 3 9 నెంబర్కు సంప్రదించండి. మీ ప్రొఫైల్స్ అండ్ డీటెయిల్స్ ఈ నెంబర్కు వాట్సాప్ చేయవచ్చు. హైదరాబాద్ చుట్టుప్రక్కల ఉన్నవారు మేడం గారిని నేరుగా సంప్రదించాలి అనుకుంటే తార్నాక అడ్రస్, తార్నాక HMDA కాంప్లెక్స్, షాప్ నెంబర్ 48, ఆపోజిట్ బిగ్ బజార్, ఈ అడ్రస్లో సంప్రదించవచ్చు. అలాగే బ్రాంచ్ ఆఫీస్ అడ్రస్ దిల్షుక్ నగర్, సంతోష్ మాత గుడి ప్రక్కన బస్ డిపో వెనుక, ఈ అడ్రస్లో కూడా మీరు సంప్రదించవచ్చు. దిల్షుక్ నగర్ బ్రాంచ్ ఫోన్ నెంబర్ 9701960229, అలాగే తార్నాక బ్రాంచ్ ఫోన్ నెంబర్ 9246960888, ఈ నెంబర్లలో కూడా మీరు సంప్రదించవచ్చు. సరే మేడం, ఈరోజు మాకు ప్రేక్షకులకు చాలా అమూల్యమైన విలువైన విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు మేడం. నమస్కారం. ఓం శ్రీ సాయిరామ్, ఓం గంగణపతే నమః. చూసారుగా, ఇది ఈనాటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జయ జయశంకర్.